తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 50 లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ప్రసాద్ గారు, తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉంది కవిత గారి అరెస్ట్ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో ఎప్పటి నుంచో కవిత గారిని అరెస్ట్ చేయబోతున్నారు అంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ టైంలో అరెస్ట్ చేసేసరికి ఇదంతా బీజేపీ నడిపిస్తున్న ఒక పెద్ద వ్యూహంగా చూస్తున్నారు చాలా మంది. మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు అనేది ఒక రకంగా ఆలోచన చేస్తే కవిత ఏమన్నా ఈ రాష్ట్రాన్ని మలుపు తిప్పి కింద మీద చేసేటువంటి శక్తులు నాయకురాలు కాదు. పోనీ ఈ రాష్ట్రంలో గెలిచినటువంటి పార్టీ కాదు. ఓడిపోయి ఎక్కడ ఏం లేని కవితను అరెస్ట్ చేయడము, దానికి ఒక పెద్ద వ్యూహం రచించడము, ఇప్పుడు కవిత అరెస్ట్ కావడం వల్ల బీజేపీ పొరిగే లాభము లేదు. మీరు అన్నట్టు నిజంగానే కవిత చాలా ఇక్కడ ఆమె బయట అడిగేస్తే మాస్ అన్నట్టుగా లేదు కదా. కవిత ఏం పెద్దగా ప్రభావితం చేయబడినటువంటి నాయకురాలు కాదు. ఆ పార్టీ ఓడిపోయి కకావికలమైనటువంటి పరిస్థితులలో కవితను ప్రత్యేకంగా వ్యూహం పెట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ అంటే ముఖ్యంగా ఎంపీ స్థానాలను దక్కించుకోవడం ప్రస్తుతం మోడీ ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్. సో ఈ తరుణంలో బీఆర్ఎస్ మీద కాస్త, లేకపోతే ఆయన కూతురి మీద కాస్త బురద జల్లే ప్రయత్నం చేస్తే ఆ నెంబర్ కాస్త పెరిగే అవకాశం ఉంది అనేది చూస్తున్నారు. మామూలుగా ఆ రకంగా కక్ష సాధింపు చేసి అరెస్ట్ చేయాలంటే అసెంబ్లీ ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తుంటాం కదా. చాలామంది విశ్లేషకులు ఏం చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, నాయకులు ఏం చెప్తా ఉన్నారు, ఈ పనేదో మీరు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు చేస్తే మా గవర్నమెంటే వచ్చేది బీజేపీ గవర్నమెంటు, కవితను అరెస్ట్ చేయకపోవడం వల్లనే రాష్ట్రంలో బీజేపీ రాలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. కానీ భారతీయ జనతా పార్టీ అట్లా స్వలాభం కోసమో పార్టీ పెరుగుతుందనో తగ్గుతుందనో చెప్పి ఒక నిర్ణయం తీసుకోదు. తర్వాత రెండో అంశం ఏంటంటే, స్పష్టంగా ఇక్కడ కవిత అరెస్ట్ అనేది భారతీయ జనతా పార్టీకో కేంద్ర ప్రభుత్వానికో సంబంధించినటువంటి అంశం కాదు. కాబట్టి అక్కడ చట్టం తన పని తాను చేసుకుపోయింది. ఆ సిబిఐ ఛార్జ్షీట్లో లేదా ఎఫ్ఐఆర్లో తన పేరు వచ్చిన తర్వాత ఈడీ అరెస్టుకు రంగం సిద్ధం చేసుకుంది. అంతే తప్ప ఈ కవితను ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఏదో పెద్దగా ఒరిగిపోతుంది అనేటువంటి భావంతో బీజేపీ లేదు. అంటే ముఖ్యంగా ఈ స్కామ్కి సంబంధించి ఒక 12 మందిని ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్కలోకి తీసుకున్నారు, కాస్త అనుమానించారు. అందులో 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది అప్రూవల్ గారు కూడా మారారు. సో ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి కవిత గారు అరెస్ట్ కాబోతున్నాయంటూ మనం సోషల్ మీడియాలో చూసాము, అలానే శాటిలైట్ ఛానల్స్లో కూడా మనం చూసాము. కానీ ఈ టైంలో చేసేసరికి అందరి దృష్టి ఒక్కసారిగా నేను అదే చెప్తున్నానమ్మా. కవిత ఖచ్చితంగా అరెస్ట్ అవుతుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్పి ఎందుకు అరెస్ట్ చేయాలి అదే చెప్తా ఉన్నాను కదా. అప్పుడు అరెస్ట్, అప్పుడు కవితను కేవలం ఒక సాక్షిగా విచారణ కోసం పిలిస్తేనే ఆమె పోలే. కోర్టుకు పోయి కోర్టులో స్టే తెచ్చుకొని ఆపుకొని ఇప్పటిదాకా తెచ్చుకుందాము. ఆమె నిజంగానే విచారణకు సహకరించింటే ఈ పని ఎప్పుడో జరిగేది. నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ కనుక కవితను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని కూడా అసెంబ్లీ ముందు అరెస్ట్ చేస్తే మా గవర్నమెంట్ వచ్చేదని చెప్తా ఉన్నాం. ఇందులో అరెస్ట్ విషయంలో సిబిఐలో ఎప్పుడైతే మొన్న దాదాపు ఒక 20-25 రోజుల క్రితమే సిబిఐ ఈమె మీద కేసు, అంటే ఎఫ్ఐఆర్లో సిబిఐ దాంట్లో ఒక ఈమె పేరు నిందితురాలుగా పేర్కొనడం జరిగింది. జరిగిన తర్వాతనే ఈడీ ఆమె ఇంటికి రైడ్స్కి పోయింది. కాబట్టి ఇందులో వేరే జాప్యం చేయడానికి ప్రత్యేక పథకము లేదు, అరెస్ట్ చేయడానికి ప్రత్యేక పథకము లేదు. మీరన్నట్టుగా ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలకి ముందే కవిత గారిని అరెస్ట్ చేసి ఉంటే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ కి ప్లస్ అయి ఉండేది. ఎందుకనంటే కాస్త సానుభూతి కావచ్చు, లేకపోతే కాస్త సింపతి కావచ్చు. అంటే కూతురు జైల్లో ఉంది కాబట్టి మా మీద కక్షపూరితంగానే బీజేపీ ప్రభుత్వం చేస్తుందనే సింపతితో అధికారంలోకి వచ్చే అవకాశం మాకు కూడా ఉంది అంటూ బీఆర్ఎస్ వాళ్ళు చెబుతూ ఉన్నారు. మరి మీరు కాదంటారా? మరి ఇప్పుడు మీరే రెండు చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా మరి అరెస్ట్ చేసిన మరి అదే మాటతో కేసీఆర్ గారు పోవచ్చు కదా, నా కవితను అరెస్ట్ చేసినారు, నాకు అన్యాయం చేస్తున్నారు, ఒక ఆడబిల్ల తీసుకుపోయి శుక్రవారం రోజు అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయన జనంలోకి పోవచ్చు. జనం ఆయన కోట్లేస్తే రేపు ఎంపీకి నెగ్గొచ్చు కదా. మరి ఒకవైపేమో మీరే సానుభూతి వస్తుంది, సింపతి వస్తుంది బీఆర్ఎస్ కని చెప్తా ఉన్నారు, ఒకవైపేమో కవితను అరెస్ట్ చేయడం వల్ల బీజేపీకి లాభం చేకూరుతుంది అని చెప్తా ఉన్నారు. అంటే ప్రజలలో కంటే రాజకీయ నాయకులలో ఏది ఏదో రకంగా భారతీయ జనతా పార్టీని ఇబ్బందులు పాల్చేయాలనేటువంటి ప్రయత్నం తప్ప వేరే ఏం లేదు. భారతీయ జనతా పార్టీకి కవిత, కేసీఆర్, హరీష్, కేటీఆర్ వీళ్ళు ఎవరైనా కూడా ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అందరూ ఒకే రకమైనటువంటి సమభావనతోనే ప్రభుత్వం చూస్తుంది, సిబిఐ కానీ ఈడీ కానీ చూస్తుంది. అందులో ఏమాత్రం తేడా లేదు. కాబట్టి కవితకు కాలం ముడింది కాబట్టి, సమయం దగ్గర పడ్డది కాబట్టి ఈ టైంలో కవిత అరెస్ట్ అయింది అంతే. అంతే తప్ప ఆమె మీద ప్రత్యేకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు ఏం లేవు. నిజంగానే మీకు సానుభూతి ఉంటే ఆమె వాళ్ళు కేసీఆర్ ఇప్పటికైనా పోవచ్చు కదా, ఒక రథం వేసుకొని ఒక బస్సు వేసుకొని పోయి ప్రతి పల్లె పల్లెలో చెప్పొచ్చు కదా, నా బిడ్డను అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసిందని చెప్పి
ప్రజల సానుభూతి తీసుకుని రేపు మరి 17 సీట్లలో దాదాపుగా 17 సీట్లు ఆయనే గెలవచ్చు. ఎందుకంటే ఎంఐఎం కూడా వాళ్ళ పొత్తు పార్టీ కాబట్టి 17 సీట్లు గెలవచ్చు. మరి ఆ రకంగా ఆయనకు అవకాశం ఉంది కదా, ఉపయోగించుకోమనండి. ముఖ్యంగా బయట ఎండల కన్నా ఢిల్లీలో పొలిటికల్ హీటే రోజు రోజుకి పెంచుతుందని చెప్పచ్చు. రోజు రోజుకి కూడా కాదు, గంట గంటకి పెంచుతున్న వాతావరణాన్ని చూస్తున్నాం. అరవింద్ కేజ్రీవాల్ గారు అంటే అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టడం, అలానే మనం చూస్తూ ఉన్నాం ఎంత తొందరగానే సీఎం అయ్యారు. ఆయన మీద ఒక మచ్చ వేసే ప్రయత్నం కూడా బీజేపీ చేస్తోంది. ఇదంతా ఒక కుట్రపూరిత రాజకీయ కోణం దాగింది అంటూ ఆప్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు అంటే, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఒకరి మీద బురద జల్లడం వల్లనో లేకపోతే వాళ్ళని అవినీతి పరులో చిత్రించడం వల్లనో వాళ్ళు అవినీతి పరులు కారు. నిజంగా ఆయన అవినీతి అనేది లేకపోయి ఉంటే, ఆయన అవినీతికి పాల్పడకపోయి ఉంటే ఆయన కడిగిన ముత్యంలాగానే బయటకు వస్తారు కదా. ఖచ్చితంగా ఆయన ఎక్కడ అవినీతికి పాల్పడ్డారు, ఏ రకంగా మనీ లాండరింగ్ జరిగింది, డబ్బులు ఎట్లా పోయినాయి అనేది స్పష్టంగా ఈడీ కానీ సిబిఐ కానీ నిరూపిస్తున్నారు కదా. ఇప్పుడు నేను అవినీతి పరుణ్ణి కాదు, నన్ను అనవసరంగా ఇరికిస్తున్నారు అనేటువంటి మాటలు చెప్పడం అర్థం లేదు. తర్వాత వీళ్ళందరూ మీరు మొదటి నుంచి గమనిస్తే అరవింద్ కేజ్రీవాల్ కానీ కవిత కానీ ఈడీ విచారణ పోవడానికి ఎందుకు భయపడ్డారు? ఆయనకు 9 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఎస్, 9 సార్లు ఈడీ నోటీసులు ఇస్తే 9 సార్లు ఈడీ విచారణ పోలేదు. చివరికి కోర్టుకు పోయి కోర్టు ద్వారా ఆయన ఈడీ కోర్టుకు పోయి ఈయన రావట్లేదు అని చెప్పి కోర్టుకు పోయి ఆయన తీసుకొని ఆయన విచారణకు ఆయన ఇంటికి పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదా. సేమ్ కవిత కూడా అంతే కదా, ఈడీ విచారణకు రమ్మంటే పోలే, నేను రాను ఎందుకు రావును, నీ దగ్గర నిజంగానే నిజాయితీ ఉంటే జనంలోకి వెళ్ళు, నేను చేసే తప్పు, వీళ్ళు చేసే బీజేపీలు చేసే తప్పు, నా మీద అనవసరంగా అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పి అనట్లేదు. మీరు ఇంకొక విచిత్రమైనటువంటి సంఘటనను మీరు మర్చిపోయినారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు కేజ్రీవాల్ అరెస్టును ఖండించినారు, కానీ కవిత అరెస్టును ఖండించలే ఆయన. మీరు చూసినారా, మిగతా అన్ని పార్టీలు ఖండిస్తున్నాయి, మీరు చెప్తా ఉన్నారు, మేము చెప్తా ఉన్నాం, అందరు చెప్తా ఉన్నారు. ఇప్పటివరకు ఆయన మౌనం వహించడాన్ని కూడా చూస్తున్నారు. నిన్న కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ కేసీఆర్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినారు, కానీ కవిత గారి అరెస్టును ఖండించాల. అంటే కేజ్రీవాల్ అయినా కవిత అయినా ఈ కేసులో పీకలు దోద్దాగా దిగబడి ఉన్నారు. ఈ కేసు అత్యంత హేయమైనటువంటి కేసు. ఇది మద్యం అమ్మడం ద్వారా వచ్చేటువంటి లాభాన్ని పంచుకునేటువంటి కేసు ఇది. కాబట్టి ఈ కేసులో ఖచ్చితంగా ఈడీ కానీ సిబిఐ కానీ క్షుణ్ణంగా దర్యాప్తు చేసి కింది దాకా పోయి అన్ని ఎవిడెన్సులు పట్టుకొని అరెస్ట్ చేసిన, లేకపోతే మనీష్ సిసోడియా గారు దాదాపుగా 13 నెలల నుంచి జైల్లో ఉన్నారు. మరి నిజంగానే ఏం లేకపోతే ఆయన కోర్టు బెయిల్ ఇవ్వాలి కదా. అంటే ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ రైట్ ప్రీవియస్గా, ఆయనకి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి చాలా పట్టుంది, చాలా అవగాహనకు ఉన్న వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి స్కామ్ చేయాలంటే చాలా రకాల స్కామ్స్ ఉంటాయి. ఈ స్కామ్లోనే ఆయన ఎందుకు చేయాల్సి ఉంటుంది? కాబట్టి ఖచ్చితంగా బీజేపీ కావాలనే పరోక్షంగా ఇవంతా తీసుకుని వచ్చి ఆయన మెడకు చుట్టుకునేలా ఆది నుండి చేసుకొచ్చింది అనేది ఒక ప్రధాన ఆరోపణ. అంటే ఆయన అంత అసమర్థ ముఖ్యమంత్రా? ఆయన దగ్గర ఏం జరుగుతుంది, ఆయనను ఏ రకంగా బోన్లోకి దింపుతున్నారు, ఆయన ద్వారా తప్పులు చేయిస్తున్నారు అంటే చేసేంత అసమర్థ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అని అనుకోవచ్చా? మెదడు లేనోడా, బుద్ధి జ్ఞానం లేనోడా? కాదు కదా, మీరే చెప్తున్నారు కదా ఐఆర్ఎస్ చదివిండి ఆయన అని చెప్పి. మరి ఐఆర్ఎస్ చదివినటువంటి కేజ్రీవాల్ ఎవరో ఒకరు చెప్తే ఈ రకంగా పోండి, ఈ రకంగా చేయండి అని చెప్తే అనాలోచితంగా చేసేంత దద్దం అయితే కాదు కదా. ఇది ఆయన ఐఆర్ఎస్ చదివినాడు కాబట్టి, ఆయన క్షుణ్ణంగా ఆర్థిక లావాదేవీలన్నీ తెలుసు కాబట్టి ఆయన ఈ కుంభకోణానికి పాల్పడ్డాడు. ఏ రకంగా చేతికి మట్టంటకుండా ఈ కుంభకోణాన్ని నిర్వహించవచ్చు మనము, దీన్ని బ్రహ్మాండంగా దీనివల్ల 1000 కోట్ల రూపాయలు వెనుకేసుకోవచ్చు అనేటువంటి ఒక పథకం ప్రకారమే ఈ కుట్ర జరిగిందనే స్పష్టంగా అర్థమవుతా ఉంది. దాంట్లో కవిత పాత్ర ఏంది? ఇక్కడి నుంచి మద్యం వ్యాపారులను ఢిల్లీకి తీసుకుపోయి కేజ్రీవాల్ పరిచయం చేయడం, వాళ్ళకు వ్యాపారం ఇవ్వడం ద్వారా వచ్చేటువంటి నిధుల్ని, ముడుపులు ఏవైతే వస్తున్నాయో వాటిని ఇద్దరు బీఆర్ఎస్ ఆప్ పంచుకోవడమే కదా. అందులో స్పష్టంగా ఎవరు నిధులు ఇచ్చినారు, ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, ఏ రకంగా వాళ్ళు హవాలా ద్వారా ఎవరెవరికి చేరినాయి అనేటువంటి విషయాలన్నింటినీ స్పష్టంగా ఈడీ బయటపెట్టిన తర్వాత కూడా అందులో అవినీతి జరగలేదు, కేజ్రీవాల్ మంచోడు, కవిత మంచిది అంటే ఇంకా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు.